जरिगे विवाहादियानि शुभ कार्यालकु वच्चे बंधुवुलकु स्नेहितुलकु लग्जरी अकामडेशन अंदिंचडानिकि सिद्धंगा उंदी होटल सुस्मिता इन हनुमकोंड जिल्ला काजीपेट प्रांतंलो ओक स्टेशन हाउस आफीसर रविकुमार अने व्यक्ति बुधवारं रोजु चेसिन संघटन यावत् प्रपंचान्नि दिग्भ्रांति परिचिंदि महिला लोकं दींतो सिग्गुतो तलवंचुकुंटुंदि मिगता वाळ्ळु कूडा अंटे ईन चेसिन परिस्थिति इलांटि परिस्थितुलो दीनिपै महिळलु पेद्द एत्तुन बग्गुमंटुन्नारु इप्पटिके चाला वरकु प्रजा संघालु गानु राजकीय पार्टीलु निरसन व्यक्तं चेयटमे काकुंडा निरसन कार्यक्रमालु कूडा सिद्धमवुतुन्नारु ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఒక అడ్వకేట్ ఉన్నారు అదే విధంగా మహిళా సంఘం బీజేపీకి చెందిన మహిళా విభాగం నాయకురాలు ఉన్నారు ఒక విద్యావేత్త ఉన్నారు అసలు ఇలాంటి సంఘటన పట్ల వారి రియాక్షన్ ఏమిటి ఇలాంటి సంఘటన కారకులైన వారిని ఏ విధంగా చర్యలు తీసుకోవాలని అడిగే ప్రయత్నం చేద్దాం ముందుగా వాణిశ్రీ గారు ఉన్నారు వారు వృత్తిరీత్యా న్యాయవాది వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ సంఘటనకి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు నిన్న జరిగిన సంఘటన చాలా దారుణమైనదండి హన్మకొండలో ఇటువంటి సంఘటనలకు ఈ మధ్య కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి అందులో రక్షించేవాడే భక్షించు న్యాయాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారి ఒక చిన్న పాపను అంత దారుణంగా చేయడం అనేది చాలా చాలా అన్యాయం చాలా ఖండించాల్సిన విషయం అండి మహిళా లోకమే కాదు యావత్ ప్రపంచం కూడా దీన్ని కంటంతో ఖండిస్తుందండి కంచే చేనుమేసిన చందంగా కాపాడాల్సిన చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తి అమాయకురాలిని చిన్న పాపను ఆ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయం అండి ఇది అసలు మాటల్లో చెప్పడానికి కూడా రావట్లేదు దీనికి ఏ శిక్ష విధించాలి అనేది ప్రజలే నిర్ణయించాలి పోలీస్ అధికారి ఒక గవర్నమెంట్ జాబ్ అయ్యుండి కూడా అని ఈ విధమైన నేరానికి పాల్పడడం అనేది క్షమించరాని విషయం అండి వాణిశ్రీ గారు మీరు అంటే వృత్తిరీత్యా అడ్వకేట్ గతంలో హన్మకొండలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అడ్వకేట్లంతా కూడా ముక్తంగా ఉండటంతో అతని తరఫున ఎవరు వాదించరాదని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు అది చాలా సంచలనం సృష్టించింది ఎన్కౌంటర్లు కూడా జరిగాయి మరి ఇలాంటి సంఘటన పట్ల ఒక ఎస్హెచ్ఓని చేస్తే ఏం చేయాలి నిజంగానే అసలు న్యాయవాదులందరూ కలిసి కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వాళ్ళ తరఫున అసలు ఎవ్వరూ వాదించకుండా ఉండాలి కానీ కొంతమంది అందరి గురించి మన పేర్లు చెప్పలేము కానీ కొంతమంది డబ్బుకు కక్కుర్తి పడి వాళ్లను నిర్దోషులుగా నిరూపించడానికి చాలా ప్రయత్నం చేస్తారండి అటువంటి వాళ్ళను కూడా ఇది క్షమించరాని నేరం ఓకే అంటే ఇప్పుడు కోర్టులో తగిన విధంగా చట్టాలు అంటే ఎఫ్ఐఆర్ చేసినప్పుడు సరైన విధంగా ఎఫ్ఐఆర్ జరగటం లేదా లేకపోతే ఎందుకు శిక్ష పడటం లేదు చాలా మంది ఎక్కడో దగ్గర తప్ప ఇవి శిక్ష వరకు పోవటం లేదు కొంతమంది డబ్బుకు అమ్ముడుపోవడం అనేది జరుగుతుందండి ఇది పైకి చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది అందరు ముక్త కంఠంతో ఖండిస్తారు ఏకీభవిస్తున్నాం అంటున్నారు కానీ అది అమలులోకి వచ్చే వరకు మాత్రం కొంచెం కష్టంగానే ఉందండి అమలు చేయడం జరగట్లేదు డబ్బు విషయం డబ్బు తీసుకుని డబ్బు కక్కుర్తిపడమో లేకుంటే ఇంకా మరే విధంగా అయినా వేలే ప్రలోభాలకు లోబడమో లేదా పైన రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లనో ఇప్పుడు ఈ సీఐని కూడా కాపాడడానికి చాలా రాజకీయ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయండి కానీ అది సమంజసం కాదు అని చెప్పి ఒక న్యాయవాదిగా నేను దీన్ని ఖండిస్తున్నానండి ఈ సంఘటనపై మీరు ఇంకా అంటే ఏం డిమాండ్ చేయబోతున్నారు అటువంటి వ్యక్తిని చాలా కఠినంగా శిక్షించాలండి మళ్ళీ అసలు ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేటట్టుగా కఠినమైన శిక్ష విధించాలని చెప్పి నేను ఒక స్త్రీగా ఒక మహిళగా మరియు ఒక లేడీ న్యాయవాదిగా నేను కోరుకుంటున్నానండి వివిధ మహిళా ప్రజా సంఘాల్లో చురుగ్గా పాల్గొనే బీజేపీ మహిళా నాయకురాలు పద్మజాదేవి గారు ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం మేడం చాలా వరకు ఇంతకుముందు అడ్వకేట్ గారు చెప్పినట్లుగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అక్కడితో సరిపోతుంది దీని తర్వాత కంటిన్యూగా ఈ కార్యక్రమాలు లేదా నిందితులకు శిక్ష పడాలంటే ఏం చేయాలి నిజంగా ఇలాంటి దారుణమైన సంఘటనని మాట్లాడుకోవడం ఇది ఒక చర్చనీయ అంశమే గతం ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం అయితే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి ప్రభుత్వము పెట్టినప్పటికీ దానివల్ల మూర్ఖులకి భయం అనేది చాలా వరకు తగ్గిపోయి ఇలాంటి సంఘటనలు చాలామంది మూర్ఖులు చేశారు అని అలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళని శిక్షించడం అంటే నిరసనలు తెలియజేయడము వాళ్ళని కఠినంగా మేమందరం కూడా మహిళలందరము అనేక సంస్థలు ఈ పోలీస్ వాళ్ళు కానీ శిక్షించడం జరిగింది కానీ ఈరోజు సంఘటన తలుచుకుంటే ఒక పోలీస్ అధికార వ్యవస్థలో ఉండి ఒక మైనర్ బాలికపై ఇలాంటి చర్యకి పాల్పడడం అనేది అది మహిళగా అది చెప్పలేని విషయము అయినా కూడా ఇది వరంగల్ జిల్లాలో ఇలాంటివి అనేకంగా జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే నిజంగా కూడా మహిళలకి మేము మహిళలు ఒక పేరెంట్స్గా కూడా పిల్లలకి చాలా ధైర్యాన్ని నేర్పిస్తున్నాం ఆడపిల్లలు సమాజంలో ఇలా ఉండాలి అలా ఉండాలి పిల్లలకి మేము నేర్పిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి పోలీస్ వ్యవస్థలో ఉండి కాపాడవలసిన ఒక రక్షక భటులే ఈరోజు భక్షక భటులే
పిల్లలని ఆడపిల్లని అంటే ఎవరు ఎక్కడికి పంపించాలి ఎలా నమ్మాలి కూడా తెలియరాని పరిస్థితులలో మహిళలు ఈరోజు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా నిరసనలు చేపట్టినా కూడా మానవత్వం అనేది మనుషులలో అంటే కాపాడవలసిన మనుషులలో లేకపోతే ఇవన్నీ నమ్మాలి కూడా తెలియరాని పరిస్థితులు ఈరోజు సోషల్ మీడియా తీసుకుంటే కూడా చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు కూడా ఎలాంటి పెడుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు సిగరెట్ తాగొద్దు డ్రగ్స్కి ఇలా మద్యపానం నిషేధం అనే అలాంటివి సినిమాలలో చూపించకుండా ఆడపిల్లను ముట్టుకుంటే చెయ్యి నరికేస్తాము కాలు తీసేస్తామనే పోస్టులు పెడుతున్నారు అంటే ఆడపిల్లలు మళ్ళీ చిన్న చిన్న పిల్లలు పెడుతున్నారు అలాంటి పోస్టులు పెట్టినప్పటికీ కూడా పోలీసులు ఈరోజు ఇంత దారుణంగా చేశాడంటే ఇలా ఈయనకి ఎలాంటి శిక్ష వేసినా కూడా అది చాలా తక్కువే అతనికి ఎలాంటి శిక్ష వేసినా కూడా చాలా తక్కువ ఇంకా ముందు ముందు ఇలాంటివి జరగకూడదు మన తెలంగాణలో మన ఊరుగల్లు పోరుగల్లు గడ్డ అంటే ఆడపిల్లలమైన మహిళలమైన ఆదిశక్తులం ఇలాంటి మేము ఎంత రక్షణగా ఉన్నా కూడా రక్షక బట్టలు ఇలా చేస్తున్నారంటే ఈ వ్యవస్థ పోలీస్ వ్యవస్థని ఇక్కడ చాలా స్ట్రాంగ్గా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది అలాగే రాజకీయ వ్యవస్థ పైన ఇంకా చాలా ఉంది ఎందుకంటే ఇలాంటివి తీసేయాలి పోలీసు ఏంటంటే ఈ వెహికల్స్ అండి వాళ్ళకి మంచి వెహికల్స్ స్కార్పియోలు ఇన్నోవాలు మరియు ఇంకా తర్వాత వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పడము మళ్ళీ నైట్ మీటింగ్స్ ఇవన్నీ చాలా ఈ మధ్య కనబడుతున్నాయి ఇలాంటివి పోలీస్ వ్యవస్థ ఒకప్పుడు కానిస్టేబుల్ కాలనీలో ఉన్నాడంటేనే కాలనీకి ఎంతో సెక్యూరిటీ ఉండేది ఇప్పుడు కానిస్టేబుల్ కాదు ఎస్పీ లెవెల్లో వచ్చినా కూడా రోడ్డు మీద వెళ్ళే కనీసం అక్కడ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ఇట్లా నమస్తే అనుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు అంటే అలాంటి స్థితికి పోలీస్ వ్యవస్థ దిగజారిపోతుంది ఇంకా ఇలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరూ రాజకీయ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మంచి వాళ్ళ డ్యూటీస్ అనేవి కరెక్ట్గా వేసి ఇప్పుడు మాలాంటి మహిళా శక్తులే మేము ముందుకు వచ్చి వాళ్ళకి మేము సెక్యూరిటీ ఉండి వాళ్ళని కాపాడే విధంగా మేము చేసే విధానాలు రావాలని మేము కోరుకుంటున్నాము. రైట్, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు కానిస్టేబుల్ ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా ఒక ధైర్యంగా ఉండేదని. ఇప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసరే ఆ అపార్ట్మెంట్లో ఉన్నాడు. ఇది ఇప్పుడు సంఘటన జరిగింది చాలా ప్రతిష్టాకరమైన అపార్ట్మెంట్, పీజీఆర్ అపార్ట్మెంట్. ఆ పరిస్థితిలో సీసీ కెమెరాలు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, నిఘా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా అపార్ట్మెంట్ కల్చర్లో కూడా ఇవన్నీ ఫెయిల్ అయినట్లే కదా. మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు 100% సార్ ఈ విధంగా తీసుకుంటే అంటే ఇప్పుడు పక్క ఇంటికే సెక్యూరిటీ లేదు. ఇప్పుడు అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉంటాడు, సీసీ కెమెరాస్ ఉంటాయి, ఎంత బందోబస్తు ఉన్నా కూడా ఇప్పుడు అపార్ట్మెంట్ వ్యవస్థని తలుచుకొని మనము ఇప్పుడు ఆయన వేరే ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే ఇట్లా రా అని చెప్పేసి, ఎందుకంటే పక్కన అంకుల్ కదా, మళ్ళీ పోలీస్ అంకుల్ కాబట్టి అరే అంకుల్ పిలుస్తున్నాడని అమ్మాయి నమ్మకంతో వెళ్ళింది. అక్కడ ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నాడనేది చూడలేదు. ఒక అంకుల్ అనే సంబంధంతో, ఒక తండ్రి అనే ఒక సంబంధంతో అమ్మాయి వెళ్ళింది. కాబట్టి అక్కడ లోపల వెళ్ళిన తర్వాత జరిగిన విషయం అమ్మాయికి కొంచెం నాలెడ్జ్ ఉండగలిగింది కాబట్టి వచ్చి పేరెంట్స్కి చెప్పుకుంటే ఈరోజు బయటికి వచ్చి ఈ సంఘటన ఇలా జరిగిందని చెప్పుకోగలుగుతున్నాం. ఇలాంటివి అన్ని అపార్ట్మెంట్లలోనే కాకుండా బయట ఇంకా చాలా దారుణంగా కూడా చెప్పుకోలేని విధంగా జరుగుతున్నాయి. ఇంకా సెక్యూరిటీ అనేది లేదు, అసలు ఎవరిని నమ్మకుండా పోయింది. ఇంకా ఒక ఆడపిల్లల తల్లిగా అంటే బై లక్కిలీ నేను ఇప్పుడు నా పిల్లలకి అంటే ఇప్పుడు కూడా నేను ఆడపిల్లల తల్లిగా ప్రతి క్షణం గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే భరత మాత ముద్దు బిడ్డలం ఎంత గర్వంగా అని చెప్పుకున్నా కూడా ఒక ఆడపిల్లల తల్లిగా ప్రతి ఒక్క తల్లి కూడా ఈ బాధ అనుభవిస్తూనే ఉంటుంది. ఈ భయం అనేది పోగొట్టుకోవడానికి ఖచ్చితంగా నిర్ణయాలు అనేవి గట్టిగా తీసుకోవాలి సార్. చిన్న పిల్లలపై కూడా జరుగుతున్న ఈ అత్యాచార సంఘటనలకు కారకులు ఎవరు? అసలు ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? రక్షణ అనేది ఇంటి నుంచి ప్రారంభం కావాలా, పాఠశాల కళాశాల స్థాయి నుంచి ప్రారంభం కావాలని చర్చించాల్సిన పరిస్థితుల్లో ప్రముఖ విద్యావేత్త రిటైర్డ్ టీచర్ విద్యాదేవి గారు మనతో ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు స్కూళ్లలో కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని లాస్ట్ ఇయర్ విపరీతంగా ప్రచారం చేశారు, ఇట్లా జరుగుతున్నా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, దీని గురించి ఎట్లా విశ్లేషిస్తారు? పిల్లల్ని ముందు తల్లిదండ్రులు ఇంటి దగ్గర పెంచుతూ ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుంచే అంటే వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా వివక్ష లేకుండా పెంచడం ఒకటి, తర్వాత ఆడపిల్లను మగపిల్లవాడికి అన్ని విషయాలు చెప్పాలండి. ప్రస్తుత సమాజంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి, మరి అటువంటి దారుణాల గురించి చిన్నప్పటి నుంచే పిల్లలకు తెలవడం అవసరము. తెలుస్తూ ఉన్న క్రమంలో వాళ్ళను వాళ్ళు రక్షించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ తోబుట్టువులు కానీ తప్పకుండా వాళ్ళకి సమాజ పరిస్థితులను వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పాఠశాల కూడా ఇంకా 5 ఏళ్ళు వచ్చినాయంటే పాఠశాల ముఖ్యం. అక్కడ కూడా టీచర్లు తప్పకుండా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి. తర్వాత ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఉండడంలో, స్నేహంగా ఉండడంలో తప్పు లేదు, ఎంతవరకైనా ఉండొచ్చు.
కానీ ఆ చర్చలు చేసుకోవాలి ప్రస్తుత సమాజం పట్ల జరుగుతున్న సమాజంలో జరుగుతున్న అంశాల గురించి కూడా వాళ్ళు చర్చించుకునేట్టు ఏదో ఒక టైంలో లంచ్ టైంలో కానీ ఖాళీ పీరియడ్లో కానీ చర్చించుకొని వాళ్ళు కూడా చైతన్యం చేయాల్సిన అవసరం టీచర్లకు ఉంది ఆ విద్యార్థులు కూడా ఆలోచించాలి తల్లిదండ్రులు గనుక వాళ్ళకి ముందే చెప్పి పాఠశాల స్థాయికి పోకముందే వాళ్ళకు అన్ని జాగృతలు చెప్పినప్పుడు విద్యార్థులు పాఠశాలలో కూడా వాటి గురించి చర్చించుకోవడానికి గాని వాళ్ళని వాళ్ళని రక్షించుకునే ప్రయత్నాలు చేయడానికి గాని అవకాశం ఉంటుందండి కాబట్టి పాఠశాలలో కూడా తప్పకుండా వారానికోసారి డిబేట్స్ అట్లాంటివి పెడుతూ ఉంటారు అట్లా ఆడపిల్లలకు మగపిల్లలకు ఇద్దరికీ కూడా కౌన్సిలింగ్ క్లాసెస్ అనేవి ఏర్పాటు చేయాలి తప్పకుండా చేసి ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయాలన్నిటినీ ఈ దారుణాలను ముఖ్యంగా ఈ లైంగిక దాడులు అత్యాచారాలు ఎట్లా జరుగుతున్నాయి దానికి కారణాలు ఏంటి మరి ఇది రుద్రమ్మ పుట్టిన ఓరుగల్లు అట్లానే సమ్మక్క సారకలు వాళ్ళు ఎంత వీరోచితంగా పోరాడినరు అదన్నీ కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి చెప్పి వాళ్ళను చైతన్యం చేయాల్సిన అవసరం ఇటు తల్లిదండ్రుల మీద కానీ స్నేహితులు తోబుట్టువులు టీచర్లు వీళ్ళందరికీ బాధ్యత ఉంది ప్రభుత్వము ప్రజా సంఘాలు మహిళా సంఘాలు కూడా ప్రస్తుతం వాళ్ళను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది పాఠశాలకు కళాశాలలకు పోయి తర్వాత స్లమ్ ఏరియాస్కు పోయి కూడా చెప్పాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉందండి ఒక సిఏఏ ఇలాంటి సంఘటనకు పాల్పడడం పట్ల ఒక మహిళగా మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు నిజమే అండి అది చాలా శోచనీయమైన విషయం ఏంటంటే రక్షించే వాళ్ళే భక్షించే వాళ్ళు కావడం అనేది మరి మనము ఏదైనా మనకు అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ పోయి చెప్పాలనుకుంటాం కానీ మరి అక్కడ కూడా మనకు ఇటువంటి దారుణాలు వాళ్ళ ద్వారా జరుగుతున్నప్పుడు మనం ఎవరికి చెప్పుకుంటాం ఇప్పుడు అమ్మ మన పరిస్థితి మన సమస్యను వినలేదు అన్నప్పుడు ఇంకా మనం ఎక్కడ చెప్పుకుంటాము అట్లాంటి అమ్మలాంటి ఒక పోలీస్ వ్యవస్థ మరి ఇట్లాంటి దారుణాలకు ఒడిగట్టడం అనేది చాలా శోచనీయమైన విషయం దీన్ని అన్ని మహిళా సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరైనా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది తప్పకుండా వాళ్ళని చైతన్యపరచాలి పిల్లలని ముఖ్యంగా అటువంటి వాళ్లకు శిక్ష కూడా దారుణ కఠినంగా వెంటనే అమలు చేస్తే వేరే వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ఉండేట్టుగా ఉంటుంది.